బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకుల్లారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం సృష్టిలో దైవ నిదర్శనాలు. మీ నిజ ప్రభు, నిజ ఆరాధ్యుడు ఎవరు అంటే దానికి మీ సమాధానం ఏమిటి? దేవుడు కొన్నిటిని తన సూచనలుగా, కొన్నిటిని తన సృష్టిగా పేర్కొనడంలో ఉన్న పరమార్థం ఏమిటి? వివరాల కోసం ఖురాన్ వైపు మనం మళ్ళాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, పగటిని, రాత్రిని తన సూచనలుగా పేర్కొన్నాడు. ఎందుకు అంటే ఇవి మారుతుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో సూర్యుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చంద్రుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పగటి వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది. కనుక ఇవి సూచనలు. సృష్టి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా భూమిని పేర్కొన్నాడు, ఆకాశాన్ని పేర్కొన్నాడు. ఎందుకంటే లోకం ఎంత మారిపోయినా, లోకులు ఎంత మారిపోయినా భూమి మారదు, పైనున్న ఆకాశం మారదు. కనుక అవి సృష్టి అయ్యాయి. మరి ఇలాంటి బ్రహ్మాండాన్ని మనకు ప్రసాదించిన ఆయనే కదా మన ప్రభు, ఆయనే కదా మన ఆరాధ్యుడు. ఆయన తప్ప ఇంకెవరు కాగలరు? ఆలోచించండి, ఇంకెవరన్నా అయ్యే అవకాశం ఉందా? నిజంగా లేదు. కొన్ని ఉపమానాలు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మల్బరీ ఆకు మీరు చూసే ఉంటారు, పట్టు పురుగుల కోసం ఆహారంగా వేస్తాం. ఆ మల్బరీ ఆకు ఒక్కటే, దాన్ని పట్టు పురుగు తింటే పట్టొస్తుంది, మేక తింటే పాలిస్తుంది, జింక తింటే కస్తూరినిస్తుంది. ఆకు ఒక్కటే, మూడు వేరువేరు ఫలితాలు. ఈ ఒక్క ఆకులో మూడు వేరువేరు ఫలితాల్ని పెట్టినవాడు ఎవరు? పట్టు పురుగులో పట్టుని నింపినవాడెవరు? మేకలో పాలుని పొందుపరిచిన వాడెవరు? జింకలో కస్తూరిని ఉంచిన వాడెవరు? ఆయనే కదా అల్లా. అలాగే నీరు, అది లేకుండా మనం జీవించలేము. ఆ నీరు ద్రాక్ష తోటకి కూడా మనం కడతాము, అరటి తోటకు కూడా మనం కడతాము, ఇతరత్ర యొక్క పళ్ళు ఫలాలకు సంబంధించిన చెట్లకు కూడా అదే నీరు మనం పెడతాం. నీరు ఒక్కటే, యుస్కా బిమాయున్ వాహిద్, అన్నిటికీ ఇవ్వబడుతున్న నీరు ఒక్కటే. అయితే మనిషి దానివల్ల అందుకుంటున్న ఫలితాలు, ఫలాలు వేరువేరుగా ఉన్నాయి. అలాగే అభిమాన సోదరులారా, ఈ విశ్వాన్ని మనం గమనించినట్లయితే వస్తు ప్రధానమైన ఏర్పాటు జరిగినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆలోచించండి, కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, ఇంజనీర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, రోగులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, డాక్టర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, అధికారులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఇలా ఒక్క విషయంలో కాదు, ఏ ఒక్క విషయంలో మనం గమనించినా, జీవితానికి సంబంధించిన ఏ అంగంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే, ఇదే వస్తు ప్రధానమైన ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటు చేసింది ఎవరు? యాదృచ్ఛికంగా జరిగిన విస్ఫోటనం వల్ల ఇవన్నీ సాధ్యమంటారా? తెలివి లేని ఒక వస్తువు తెలివిగల ఇలాంటి వస్తువుల్ని సృష్టించగలదా? లేదంటే మనిషి తను తానే అతడే సృష్టికర్తనా? ఎంత మాత్రం కాదు. అమ్ ఖులిఖు మిన్ ఘైరి షయ్ఇన్ అమ్ హుమల్ ఖాలిఖు, మనిషిని సృష్టించేవాడు ఒకడు ఉన్నాడా? లేదంటే మనిషే స్వతహాగా తన సృష్టికర్త? ఖచ్చితంగా ఉన్నాడు, ఆయనే అల్లాహ్.
ఆయన్ని గ్రహించి ఆయన వైపునకు మనం మళ్ళాలి, మళ్ళుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.